నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో మూడు పార్టీల కూటమి ఏ విధంగా ముందుకు వెళ్లబోతుంది అనేటువంటి ప్రశ్నలకి స్పష్టమైన సమాధానంతో కూటమి పెద్దలు ఒక ప్రణాళికని సిద్ధం చేసుకున్నారా? త్రిముఖ వ్యూహంగా అమలు చేస్తూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ మూడు పార్టీలకి చెందినటువంటి నాయకులకి న్యాయం చేసేలాగా చివరికి నామినేటెడ్ పదవుల్లో కూడా ఒక ఫార్ములాను రూపొందించుకున్నారా? ఈ అంశం పైన ఇప్పుడు రాష్ట్రంలో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. దీన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. చంద్ర శ్రీనివాస్ గారు, నమస్కారం. నమస్కారం అండి. మూడు పార్టీలు కలవడం అంటేనే ఒక కొట్లాటలు, పంచాయతీలు, సీట్ల సర్దుబాటు దగ్గర చాలా జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేశారు. మొత్తం అంతా కూల్గా ల్యాండ్ అయింది, ఫైనల్గా అధికారంలోకి వచ్చారు. ఏంటి మూడింటిని మెప్పిస్తూ అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లే విధంగా ఒక వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారు పార్టీ పెద్దలు అంటున్నారు, ఏంటి అది? డెఫినెట్గా మీరు అన్నట్టు మెప్పిస్తూ ఎవరిని నొప్పించకుండా చాలా చక్కగా వీళ్ళ మధ్య టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు చక్కగా ఉందనేది మనం అనుకోవాలి. అంటే ఏదైనా కానీ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది కాకుండా దామాష ప్రకారం సీట్లను బట్టి వాళ్ళు గెలిచిన స్థానాలను బట్టి మొదటి నుంచి కూడా ఏంటంటే గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు వేరుంటాడు, గెలవకముందు వేరనేది ఒక అపవాదం నుంచి ఆయన క్రమేపీ ఆయన మీద ఉన్న ఇదిని తగ్గించుకుంటా వస్తున్నాడు. ఒక సచ్చిల్లమైన స్వచ్ఛమైన రాజకీయాలు ఆయన చేస్తున్నాడు. అది మనకు కనపడింది రెండు నామినేటెడ్ పోస్టులో జనసేన కూడా టీడీపీ ఇచ్చిన విషయంలో కూడా కావచ్చు. ఇకపోతే మీరన్నట్టుగా ఏదన్నా ఏ ప్రముఖ పోస్టులు మెయిన్ నామినేటెడ్ పోస్టులు కావచ్చు, జ్యుడిషియరీ పోస్టులు కావచ్చు, ఏదైనా కానీ ప్రాధాన్యత మాకొకటైతే మీకు ఒకటి అన్నట్టే ఉంది. అదే సమయంలో ఒక సీక్వెన్స్, ఒక ఇది అనేది ఈ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇటు సత్యకుమార్ బీజేపీ తరపున కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ముగ్గురు కలిసి సమిష్టిగా తీసుకున్న ఏదైతే ఈ మూడు పార్టీల నిర్ణయం ఏదైతే ఉందో నామినేట్ పోస్టుల విషయంలో, ఎందుకంటే ఐదు సంవత్సరాల పైన అధికారం దూరంగా ఉంటా వచ్చారు, అనేక కేసులు, అనేక అవమానాలు, ఆర్థిక చెతికిలు పడిపోయి ఉన్నారు. మరి వాళ్ళు పదవులు ఆశించడం తప్పలేదు కదా, ఎమ్మెల్యే అవ్వకున్న వాళ్ళు అవ్వాలనుకున్న వాళ్ళు ఎమ్మెల్యే రాలేదు, అదే సమయంలో ఆ స్థాయి పోస్టు ఆశించడం తప్పలేదు. అంటే పార్టీకి డెడికేటెడ్గా ఉండి మధ్యలో జారిపోయిన వాళ్ళకి కాకుండా పార్టీని కనిపెట్టుకున్న వాళ్ళకి పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఆ ఫార్ములాలో వీళ్ళు ఇచ్చిన ప్రపోజల్ ఏదైతే ముగ్గురు కలిసి ముగ్గురికి ఒక ఈక్వేషన్ పెట్టుకున్నారా, ఈక్వేషన్ పెట్టుకున్నారు 100% ఉందనుకోండి, అదే టీడీపీ ఎమ్మెల్యే ఉంటే అక్కడ 60% టీడీపీ ఎమ్మెల్యేకి, టీడీపీ ఆ యొక్క పార్టీకి సంబంధించిన వాళ్ళకి నామినేట్ పోస్టులు అక్కడ అధికార పార్టీ నియోజకవర్గాన్ని బట్టి డెసిషన్, నియోజకవర్గాన్ని బట్టి అక్కడ 60% వాళ్ళకి నామినేట్ పోస్టులు వస్తాయి, 30% జనసేనకి, ఓ 10% అనేది బీజేపీ. అది ఒక సిస్టమ్. అదే జనసేన ఎమ్మెల్యే ఉన్న సమయంలో 21 ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఇదే ఫార్ములా 60-30-10 అనేది. అదే బీజేపీ ఉన్న ప్లేస్లో అయితే 50% బీజేపీకి, 25 టీడీపీకి, 25 జనసేనకి ఉన్నది. అంటే ఒక సిస్టమేటిక్గా అంటే 1% నుంచి 2.5% పెరగటం మామూలు విషయం కాదు. అదే సమయంలో వాళ్ళ పర్సంటేజ్ పెరిగింది, 10 మందికి 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, ఎంపీలు 3 గెలిచారు కాబట్టి ఈ యొక్క ఏ ఫార్ములా అయితే ఉందో ఈ ముగ్గురు మధ్య, ఎందుకంటే ఈ కలయిక కలవకూడదు అనుకున్నారు, కలిస్తే ఇబ్బంది అనుకున్నారు, కలిసింది, కలిసి అద్భుతమైన ఫలితాలు ఇచ్చినాయి. ఇచ్చినప్పుడు ఎటువంటి అరమరికలు లేకుండా పార్టీ నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత ఆయా పార్టీ అధ్యక్షులకు ఉంటుంది కాబట్టి ఈ ఫార్ములా అనేది సహేతుకంగా అందరికి ఆమోదయోగ్యంగా అందరి ప్రజలు మనల్ని పొందే విధంగా ఉంది. అంటే యాక్సెప్టెన్స్ ఉందా, ఎందుకంటే బీజేపీ నేషనల్ పార్టీ మాకు అన్ని నియోజకవర్గాల్లో ఆదరణ ఉంది, ఇట్లాంటి చర్చలన్నీ జరిగినాయి గతంలో. సో ఇప్పుడు గెలిచిన తర్వాత అధికారంలో కుదురుకున్న తర్వాత ఈ పర్సంటేజెస్కి యాక్సెప్టెన్స్ ఉందా? నా ముగ్గురు ఇక్కడ ప్రాబ్లం ఉండదండి, ఇంకెందుకంటే ఆల్రెడీ గెలిచారు. ఇక్కడ ఏంటంటే నీకు పదవుల విషయంలో కొట్లాటే ఉండదు ఇక, ఎందుకంటే అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి. ఆ దృష్టి పెట్టినట్టే బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం కనపడుతుంది, చేతులు అందించింది. ఒక ఆపన్న హస్తం కష్టాలు ఉన్నప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్కి అందించిన మాట మనం చూసాం. అదే రైల్వే బడ్జెట్లో కూడా మనం చూసాం, ఎలకేట్ చేసిన విధానం కావచ్చు, ఇటు మామూలు బడ్జెట్లో కావచ్చు, రెగ్యులర్ బడ్జెట్లు కావచ్చు, రైల్వే బడ్జెట్లు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రాధాన్యత రోజు రోజుకు పెరుగుతుంది. ఆ పెరిగే క్రమంలో బీజేపీ తన పాత్ర పెద్దన్న పాత్ర పోషిస్తుంది. అదే సమయంలో ఇక్కడ ఈ మూడు పార్టీలు కూడా సమిష్టిగా టీడీపీ తనతో పాటు కలిసి, అంటే తను నా వెనక పార్టీలు కాదు, జనసేన బీజేపీ మాతో కలిసి మీ ముగ్గురు ఒకే కలెక్టివ్గా వెళ్దాం అనే చంద్రబాబు నాయుడు గారి ప్రపోజల్ ఏదైతే ఉందో అందరూ ఇప్పుడు గెలుపు లెక్కను బట్టి గెలుపు దామాషా ప్రకారం ఈ పర్సంటేజ్లు డిసైడ్ చేసుకున్నారు అనుకోవాలా? డెఫినెట్ అంతే కదండి. ఇప్పుడు ఈ గెలుపుకి దీనన్నిటికంటే ఏంటంటే పదవులు ఆశించడం అనే కంటే ముఖ్యం ఈ పదవులన్నీ పక్కన పెడదాం, జగన్ రహిత, వైసీపీ రహిత, అవినీతి రహిత ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేద్దాం,
ప్రభుత్వ ఓటుని చీలకుండా రాజకీయం చేద్దామని ఫస్ట్ ఫార్ములా అది కనిపెట్టిందే, ప్రవేశపెట్టిందే, ప్రపోజల్ ఇచ్చిందే పవన్ కళ్యాణ్ గారు. దానికి కట్టుబడి ఆయన ఉన్నాడు, ఆయన ముఖ్యమంత్రి కోసం వల్ల. ఆయన ఎమ్మటి నడిచే దశాబ్దం నడిచే కార్యకర్తలు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, అందరూ ఆయన ముఖ్యమంత్రి కావాలనుకున్నారు. ఈ రోజు కాకపోయినా రేపైనా అవుతాడు. ఆయన పదవుల కంటే జగన్నది గద్దె దించడం అనేది ముందుకెళ్ళారు. ఆ ఫార్ములా ప్రకారం అవతల అధికార పక్షాన్ని ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా 11కి పరిమితం చేశారు. ఈ విషయంలో కలెక్టివ్గా ఉన్నప్పుడు ఈ మూడు పార్టీలు మరి నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా అలా ఉండి ప్రజలకి ఒక ఆదర్శవంతమైన కూటమిగా కార్యకర్తలు, ఇప్పుడు కార్యకర్తలు కానీ నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్లో ఉత్సాహం నింపాలంటే వీలైనంత వేగంగా ఈ నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తారని. ఆల్మోస్ట్ 1 మంత్లో అన్ని క్లియర్ అయిపోతాయండి. అయిపోతే ఈ నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయడం వల్ల వాళ్ళకు నూతన ఉత్సాహం. ఇంతకాలం 5 సంవత్సరాల పార్టీని కనిపెట్టుకున్నందుకు, అనేక కేసులు పెట్టుకొని, అనేక అవమానాలు ఎదుర్కొని, ఆర్థికంగా చెతికిపోయిన వాళ్ళకి ఒక్కొక్క వాళ్ళు కూడా చక్కగా వాళ్ళ ప్రజల ముందు అవమానాలకు గురైన ఆ యొక్క నియోజకవర్గంలో హ్యాపీగా తిరుగుతారు కదా, ప్రభుత్వ తరఫున ప్రతినిధులుగా ఉంటారు కదా, ప్రభుత్వ పాలసీలు ప్రజలకు తీసుకెళ్లే ఇది వెసులుబాటు వాళ్ళకు ఉంటుంది కదా, ఒక మంచి పరిణామంగా మనం భావించు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మీ అభిప్రాయం తెలియజేస్తుంది. ఇది ఒక కూటమిని కలెక్టివ్గా ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో ఒక వ్యూహాన్ని మూడు పార్టీల నాయకులు కూడా ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి ఉంది. నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్లో ఉత్సాహం నింపేందుకు కావాల్సినటువంటి ఒక రేషియోని కన్క్లూడ్ చేశారు. నెల రోజుల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీకి కూడా కూటమి నాయకత్వం సిద్ధమవుతున్నట్టుగా చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.